ఆచితూచి ఆలోచన చేసి బడ్జెట్ కనుక ఏదైనా హామీ ఇచ్చినామంటే ఫీజు రీయింబర్స్‌మెంట్ ఆరోగ్యశ్రీ ఏదైనా చేయండి పర్సెంట్ ముస్లింలకు గాని మీకు లెక్క 12% ఇస్తా అని చెప్పి మోసం చేయలే గిరిజనులకు ఇస్తానని చెప్పి మేము 12 ఇస్తానని చెప్పి ఏదో దానికి సూత్రం మంత్రం చేయలే ఏ చెప్తామో అది చేస్తాం సాధ్యం కాకపోయినా సాధ్యం చేసి ముస్లింలకు 4% ఇచ్చినాం మీరు ఇచ్చారా చెప్పండి ఎక్కడ ఇచ్చారు మీరు నిరుద్యోగ భృతేలే పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీనే సక్రమంగా రావట్లేదా మీకు తెలంగాణ వచ్చిన తర్వాత నియామకాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణలో మీరు టీచర్ ఉద్యోగాలు రెండోసారి కూడా భర్తీ చేయలేకపోయారు ఒకటోసారి కూడా అష్ట కష్టాలు పడి మా పోరాటాల ఫలితంగా 8000 ఉద్యోగాలు భర్తీ చేశారు 15000 ఉద్యోగాలు ఉంటే 5000 6000 నోటిఫికేషన్ ఇస్తారు నిరుద్యోగులు రోడ్లెక్కి ఎన్నో ధర్నాలు రాసరోకాలు చేసినా మీరు పట్టించుకోని పరిస్థితి కాంగ్రెస్ లో ఆ విధంగా ఉంటదా మెగా డిఎస్సి 50000 ఉద్యోగాలు ఇప్పుడు మీరు చెప్పే ఈ నిరుద్యోగులు లేది పేపర్ లీకేజీలు ఎగ్జామ్స్ ఆగిపోడాలు ఇవి ప్రజలకు గుర్తున్నాయంట ఉంటాయి 100% గుర్తుంటాయి ఒక్కసారి మోసపోయారు రెండోసారి మోసపోయారు మూడోసారి మార్పు కోరతారు అందుకే కాంగ్రెస్ పార్టీ పట్ల ఆకర్షితులు అవుతున్నారు ఇప్పుడు నేను ఎంత గమ్మత్తు అంటే ఇట్లాంటి వాళ్ళ ధీమా చూస్తుంటే ఇప్పుడు మహాలక్ష్మి పేరుతో మేము కొన్ని పథకాలని గ్యారెంటీలో పెట్టాము మేము 2500 అంటే 3000 అంటున్నారు మేము 15000 రైతు బంధు కౌలు రైతు కంటే 16000 అట్లా పెంచాం మేము ఏదైతే చెప్పినామో అదే చేస్తాం కానీ వీళ్ళు అధికారంలో ఉండి అమలు చేయకుండా ఇప్పుడు వచ్చేసి మేము చేస్తామంటే ఎవరు నమ్ముతారు ఆగం ఆగం అవుతారు వాళ్ళు ముఖ్యమంత్రి గారు ఆగం అవుతున్నారు కేటీఆర్